ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ దసరా ప్రారంభం సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు గారు ఇది రాష్ట్ర పండగగా ప్రకటించిన తర్వాత గ్రామ గ్రామాన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్ని ప్రభుత్వం అధికారికంగా చేయటం కానీ, అలాగే ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి నవరాత్రుల్లో 15 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా ఉంది. అధికారులందరూ కూడా కలెక్టర్ గారు కానీ పోలీస్ కమిషనర్ గారు కానీ సంబంధిత అధికారులన్నీ కూడా సకల ఏర్పాట్లు అన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చిన ప్రతి భక్తునికి కూడా మళ్ళీ క్షేమంగా తిరిగి వెళ్ళేదానికి కానీ, సులభంగా దర్శనం అయ్యే విధంగా కానీ, అన్న ప్రసాదాలు అందేదానికి కానీ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అమ్మవారికి ఆ శ్రీనివాసుని, ఆ భగవంతుని దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టుచీర ప్రతి నవరాత్రి ఉత్సవాల్లో కూడా సారిగా మరి వారికి కనకదుర్గ అమ్మవారికి ఇవ్వటం జరుగుద్ది. ఈ నవరాత్రులు ఉత్సవాల్లోనే ఆ పట్టుచీరని అమ్మవారికి నిన్నే బోర్డు మీటింగ్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ జరిగింది. ఈ నవరాత్రి ఉత్సవాల్లోనే ఆగమ శాస్త్రం వేద పండితులు అలాగే ఆలయ అధికారులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. దాంట్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాల్లోనే ప్రతి సంవత్సరం ఇస్తున్నటువంటి ఆనవాయితీగానే ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీనివాసుని పట్టుచీరని అమ్మవారికి ఇవ్వటం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసాం కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చు. అందరినీ కూడా ప్రత్యక్షంగా ఈ దసరా ఉత్సవాలకి రమ్మని కూడా ఈ మీడియా ద్వారా అందరికీ ఆహ్వానం కూడా తెలియజేస్తాం. కాదు కాదు, ఇవాళ కాదు, అది ఇంకా డేట్ రేపు తెలుస్తుంది. అంటే అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆగమ శాస్త్ర పండితులు, ఆలయ అధికారులు అందరూ వచ్చి సాంప్రదాయకంగా శాస్త్రోక్తంగా దాన్ని ఆ పట్టుచీరని, స్వామివారి పట్టుచీరని అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది కాబట్టి అది రేపు తెలియజేస్తాం డేట్ ఎప్పుడు. ఈ నవరాత్రుల్లోనే ఆ పట్టుచీర సారీ అన్నీ కూడా కనకదుర్గ అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.